ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు లవ్ గా దేవుణ్ణి ప్రేమిస్తే సమస్తము సమకూడి జరుగుతుంది నమ్ముతున్నారా లేదా మీరు నమ్మితే ప్రతిదానికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తాడు ఒక అపజయము మీ జీవితంలో సంభవించింది పరీక్ష రాశావు ఫెయిర్ నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుడు నీకేం చేశాడు పేలూరు కూడా మేలే మనలా చెల్లించాలా లేదా చెల్లించం చాలా కఠినం అది కనుక ఒక విశ్వాసి దేవుని బిడ్డగా మారిన తర్వాత మీ జీవితాల్లో సంభవించేవన్నీ కూడా దేవుని తన అనా ప్రణాళిక సంకల్పము చొప్పునే జరుగుతూ వస్తాయి ఏది అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు జరగదు ఏడబ్ల్యూ టోజర్ అనే గొప్ప దయవజనుడు ఒక మాట అన్నాడు ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవింగ్ క్రిస్టియన్ దే ఆర్ నో యాక్సిడెంట్స్ ఓన్లీ అపాయింట్మెంట్స్ అన్నాడు ఆయన ఒక విశ్వసించిన క్రైస్తవుని జీవితంలో ఏది అకస్మాత్తుగా జరగదు ప్రమాదవశత్తుగా కూడా జరగదు ఎలా జరుగుతుంది దేవుని నిర్ణయానుసారంగానే జరుగుతుంది ఒక ఓటమి ఒక నష్టం ఒక ప్రమాదం ఒక అనారోగ్యం చివరి ఒక గద్దివాల ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికలో దేవుని నిర్ణయానుసారంగానే మీ జీవితాల్లో సంభవిస్తాయి అందుకే మీరేం చేయాలి ఎంటర్ అవుతూ ఉన్న ఒక పాట వినబడతా ఉంది ఏ పాట ఈ జీవిత యాత్రలో పాట పడ అనుకుంటున్నాను కానీ సమయం లేదు కనుక పాడన ఈ జీవిత యాత్రలో ఏదైనా సంభవించని మహిమ నీకే ప్రభు ఇది ఏ నా దీన ప్రార్థన మహిమ నీకే ప్రభు అంటామా ఈ జీవిత యాత్రలో ఏదైనా సంభవించిన మహిమ నీకి అనగలమా పాట మాత్రం పాడాడు అందుకే ఏడబ్ల్యూ టోజర్ గారు అన్నారు క్రైస్తవులు ఆదివారాన అబద్ధాలు ఆడరు అబద్ధాలు పాడతారు అన్నాడు ఆయన ఏమన్నాడు అబద్ధాలు ఆడం మనం చాలా భక్తిపరులు కానీ అబద్ధాలు పాడతాం ఎట్లా పాడతాం లోకము శరీరము లాగినను లోబడెదను ఇది పాట కానీ నేనేం పాడతా లోకము శరీరము లాగినను లోబడుతూ నేను వెళ్ళదను ఏ చాలడు ఇది నేను పాడతా నిజంగా పాడతా బయటికి పాడన్నా మనసులో పాడతా ఎందుకు ఎందుకు అబద్ధం ఆడాలా చేసేదే పని అది అందుకే ఇట్లా నోరు మూసుకొని అయినా ఉంటా లేదా ఇట్లా మనసులో పాడతా ఒకవేళ పాడాలనుకుంటే ప్రభువా నిజంగా హృదయపూర్వకంగా నేను వెంబడించాలనుకుంటున్నాను ఇట్లా పాడతా లోపడక వెళ్ళదననే పాడతా కనుక జీవితంలో మన జీవితాల్లో సంభవించే అన్నిటికీ కూడా దేవునికి వందనాలు చెల్లించు దాదాపుగా ఇరవై ఎనిమిది ఏళ్ళ క్రితం చెప్పాను కదా ఫిబ్రంలో ప్రభును సురక్షకునిగా స్వీకరించి ఇంటికి వెళ్ళాను ఎంసెట్ రిజల్ట్స్ అవుట్ అయ్యాయి ర్యాంక్ వచ్చింది ఎంబీబీఎస్ సీటు వచ్చేంత దూరంలో లేదు దూరంగా ఉంది రాదన్నది అర్థమైపోయింది ఇప్పుడు ఏం చేయాల ప్రతిదానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుట మీ విషయంలో దేవుని చిత్రం కాలేజీలో టాపరు పట్టణంలో ఎనిమిదో వాడిని కానీ సీట్ రావడం ఇలా మా నాన్న అన్నాడు ప్రభుని అంగీకరించావు ఎంబీబీఎస్ నీకు సీట్ రాదు నీ ప్రభు నీకేం చేశాడు అన్న మాట ఏంటంటే ఎంబీబీఎస్ సీట్ కొరకు నేను అంగీకరించలేదు నాన్న నా ప్రభుని నా పాప క్షమాపణ కొరకు నేను అంగీకరించా అనుకున్నట్టుగానే రాలేదు తర్వాత నేను డిగ్రీలో జాయిన్ కావడము మళ్ళీ తర్వాత హోమియోపతి వైద్య విధానంలో హోమియోపతి మెడిసిన్ తీసుకోవడము తిరుపతి నుంచి కడపకి షిఫ్ట్ అయ్యాను అక్కడ నాలుగేళ్ళు చదివా నాలుగున్నర్రా అంటే ఐదు ఇంటర్న్షిప్తో కలగలిపి హైదరాబాద్కు వచ్చాను ఇక్కడే రామంతపూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ చాలా హోమియోపతిలో జాయిన్ అయ్యా మెడిసిన్ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశా దేవుడు నిజంగా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ దేవుని ప్రేమించే వారికి అన్ని సమస్తమును నేను హోమియోపతి చేరాను గనకనే తెలుగు రాష్ట్రాల్లో విరివిగా వెళ్ళి సువార్త సేవ దేవుని సేవ చేసే అవకాశం దొరికింది నేను చెప్పాను రెండు వేల పదహారుకి రెండు వందల స్థలాలు తిరిగాను నేను తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇప్పుడు అంత మునుపు పది జిల్లాలు తెలంగాణ అటువైపు పదమూడు మొత్తం ఇరవై మూడు జిల్లాల్లో జిల్లాకు ఒకటైనా తిరిగి పరిచయం చేసే అవకాశం దొరికింది సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో అడుగుపెట్టే అవకాశము దేవుడు కలిగించాడు ఇప్పుడు కమ్మింగ్ డేస్ ఆర్ మంత్స్ ఓవర్సీస్లో కూడా అడుగుపెట్టే అవకాశాన్ని దేవుడు ద్వారం తెరిచాడు నేనే వద్దంటున్నా ఎందుకు నన్ను తీసుకెళ్తే ఇంకేమైనా ఉందా ఇంకా సూయ పనులు ఇంకా ఎక్కువ అవుతారు ఏదో మామూలుగా చేసుకుంటా ఉన్నా చేసుకొని ఎల్వి నగరు సరూర్ నగర్ ఉన్నాయి కదా ఈ నగర్లన్నీ తిరుగుతా ఉంటా అని చెప్పా పాస్పోర్ట్ తయారు చేసుకున్నా రెన్యువల్ చేయాలి ఉంది ప్రభుత్వం ఏదైనా కనుక ఏం చెప్తున్నానంటే మీ జీవితంలో సంభవించినవన్నీ కూడా దేవుని నిర్ణయానుసారంగా జరిగాయి కనుక మీరు ఏం చెల్లించాలా వందనాలు చెల్లించాలి బక్సింగ్ గారి దగ్గర నుంచి రెండు విషయాలు నేర్చుకున్నాను ఒకటి ఫైండింగ్ గాడ్స్ విల్ దేవుని చిత్తాన్ని ఎరుగుట దాన్ని చేయుట తెలుసుకున్నా రెండవది ప్రతి దానికి వందనాలు చెల్లించానండి ఇంక్లూడింగ్ మై ఫెయిల్యూర్స్ తొంభై ఆరు నుంచి దాదాపుగా పదహారు వైఫల్యాలు నేను ఎదుర్కొన్నాను సిక్స్టీన్ ఫెయిల్యూర్స్ అన్నీ రాసుకున్నా నేను మళ్ళా దాని హైట్స్లో తెలంగాణ రాష్ట్రంలో నా స్పెషలైజేషన్లో నేను నెంబర్ వన్ ర్యాంకర్గా పెట్టాడు నా వయసుకి నేను పొందిన ర్యాంకుకు సంబంధం లేదు అంతా స్మార్ట్ స్మార్ట్ కదా ఇదంతా ముప్పై ఏళ్ళు లోపల ఉన్న వాళ్ళకి రావాలా నలభై ప్లస్ నలభై ఐదు ప్లస్ ఉన్న వానికి రాకూడదు అయినా దేవుడు నాకు అనుగ్రహించాడు ఊహించలేదు అయితే దేవుని యొక్క మహాకృప కనుక దేవుడు మన జీవితాలు అనుమతించే ప్రతిదీ కూడా మేలు కోసమే ఒక వ్యక్తి ఉన్నాడండి రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది పాత నిబంధనలోనే రుచించాడు అనుభవించాడు వ్యక్తి ఎవరు ఇదే మాట స్లోగన్గా చెప్పాడు ఆయన ఆది కాండము యాభై ఇరవై చదవండి గారు ఆది కాండము యాభై ఇరవై దీన్ని ముగించి నేను రెండో భాగంలోకి వెళ్తాను మీరు క్యూలు చేయని ఉద్దేశించారు ఇది నా దాన్ని మేలుకే దేవుడు హీ డిడ్ ఫర్ గుడ్స్ గాడ్ మెంట్ ఫర్ గుడ్స్ దేవుడు మేలు కొరికే జరిగించాడు ఊహించలేదు ఆయన అరే పదిహేడవ ఏట వాగ్దానం ఉంది ఏ వాగ్దానము తండ్రే కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అన్న అన్నదమ్ములు కావచ్చు అందరు తన ఎదుట సాగిల పడతారు కానీ తీసుకెళ్లి గోతుల పడినప్పుడు వాగ్దానాలు ఏమయ్యాయి తీసుకెళ్లి పోతిపరి ఇంట్లో మళ్ళీ ఏమయ్యాయి అక్కడి నుంచి జైలుకెళ్ళాడు ఏ నిరీక్షణ లేదు చంచల కూడా జైలుకి వెళ్ళినా మనకి నిరీక్షణ ఉంటుందా అండి అతనికైనా ఉంటుందేమో ఈయనకైతే లేదు ఎందుకు వన్స్ ఫర్ ఆల్ వెళ్ళిపోయాడు అంతే బా దేవుడు నమ్మదగినవాడు ముప్పై ఏట వాగ్దాన వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు అన్న ఒక రే ఆఫ్ సన్లైట్స్ ఒక సూర్య వెలుగు తన జీవితంలో ప్రకాశించినట్లుగా ప్రకాశించింది కనుక ముప్పైవ ఏట చిరాసాల నుంచి బయటకు వచ్చాడు ఇస్రాయేల్ దేశానికి రెండవ రాజు లేదా ప్రధానమంత్రి అయ్యాడు చివరికి దాదాపుగా నలభై నలభై రెండు నుంచి నలభై ఐదు ఏళ్ళ మధ్యలో ఈ వాగ్దానం అక్షరానుసారంగా నెరవేర్చబడింది